నమస్కారం జీవన చిత్రం కార్యక్రమానికి స్వాగతం సిరుల తల్లికి శ్రీనివాసం చదువుల తల్లికి నిత్య నివాసం కళ్ళల కల్పవలికి ఆనాది నుంచి ఆవాసం ఆనంద గోపురం ఈ సిద్ధిపేట ఈ సిద్ధిపేటలో కవులు కళాకారులు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు వివిధ రంగాల్లో ఆరితేరి తమ జీవితాన్ని చక్కగా మలుచుకొని 10 మందికి ఆదర్శంగా నిలిచినటువంటి ఎందరో మహానుభావులు వారందరికీ వందనం. అందులో భాగంగా గొప్ప కీర్తి గడించి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచినటువంటి మహాశివులకందరికీ కూడా సమాజానికి పరిచయం చేయడమే ఎస్ఎస్సి జీవన చిత్రం కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా ఈరోజు తేని మనసుకులు విశాల హృదయులు మంచిని ప్రేమించేవారు మానవతను ఆదరించేవారు మంచి మనసున్న మహిత జీవనులు సౌమ్య భావనలు గౌరవనీయులు రిటైర్డ్ టీచర్ జయపాలరావు గారు మనతో ఉన్నారు. వారి మనోగతాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి జయపాలరావు గారు. నమస్కారం. చాలా సంతోషం మిమ్మల్ని జీవన చిత్రం కార్యక్రమంలో సమాజానికి పరిచయం చేయడం చాలా ఆనందంగా ఉంది. చాలా సంతోషం. మీ బాల్యం గురించి మీరు ఎక్కడ జన్మించారు మీ అమ్మా నాన్న గురించి ఒకసారి మా ప్రేక్షకులకు చెప్పండి. మాది స్వగ్రామం తోర్నాల, మీ సిద్దిపేట దగ్గర ఉంటుంది కదా, సిద్దిపేట మండల్. మా నాన్నగారి పేరు పీచర గోపాలరావు, మా తల్లిగారు నరసమ్మ. మా నాన్నగారు పూర్వం టీచర్గా పనిచేశారు, తర్వాత సమితి ప్రెసిడెంట్గా పనిచేశారు, సర్పంచ్గా కొన్ని రోజులు ఉన్నారు. తర్వాత వారికి అప్పుడు 82లో ఎన్టీఆర్ గారు పిలిచి టికెట్ ఇస్తా అంటే కూడా తీసుకోలేదు. ఎమ్మెల్యే టికెట్ నువ్వు సమితి ప్రెసిడెంట్గా నీ పేరు బాగుంది కదా, నీకు ఇస్తా గోపాలరావు, నీ దగ్గర డబ్బులు ఎక్కువనా కానీ నేను ఒక 50,000 ఇస్తా అన్నాడు. అంటే వద్దండి, మా అల్లుడు కేసీఆర్, ఆయనకి ఇవ్వండి. కేసీఆర్కు మీ నాన్నగారికి బాగా సంబంధాలు. ఆయన మా బావ, కేసీఆర్ గారు బావ అవుతారు నాకు. ఆయన అప్పుడు 2 ఇయర్స్ కూడా చిన్నప్పుడు తోర్నాలే చదువుకున్నారు, నాకంటే ఒక క్లాస్ సీనియర్. మీకు సీనియర్ కేసీఆర్ గారు. ఏ క్లాస్ చదువుకున్నారు తోర్నాల్లో ఆయన? ఆయన 5, 6 చదువుకున్నారు. అచ్చా. మీ నాన్నగారు చేసేటటువంటి పనులలో మరపురాని పనులు ఒకసారి చెప్పండి. సమితి ప్రెసిడెంట్గా ఉండి మా నాన్నగారు చిన్నప్పటి నుండి కూడా ఆయన సమాజమే దేవాలయంగా భావించుకున్నారు. ఆయనకు ఇక ప్రొద్దున లేచినరు అంటే రాత్రి వరకు సమాజమే, ఇంట్లో పిల్లలు అది ఇది కూడా పెద్దగా పట్టించుకున్నది ఏం లేదు. కాకపోతే ఏంటంటే మేము భూస్వామి కుటుంబంలో ఉన్నాం కాబట్టి మాకు వారు ఏం చేసినా ఏం చేయకున్నా కానీ మాకు ఇంటికాడ ఒక 50-60 ఎకరాల భూమి ఉంది కాబట్టి మాకు హాయిగా గడిచిపోయింది, అట్లేం లేదు. మా నాన్నగారు చాలా ఊరికి కూడా ఎంతో వేశారు. ఆయన కొన్ని 100ల మందికి జాబులు ఇప్పించారు, ఎవరి దగ్గర కూడా ఒక రూపాయి కూడా ఆశించలేదు. తర్వాత ఇంట్లో ఏమైనా ఉంటే బయట ఖర్చు పెట్టింది తప్ప బయట నుంచి ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. ఆయన గ్రామానికైతే ఎంతో సేవ చేశారు. అప్పుడు ఆదర్శ గ్రామం అని చెప్పేసి అప్పుడు ఏ స్కీమ్లు వచ్చినా కానీ మా తోర్నాలకే వచ్చేవి. ఆ రకంగా మా విలేజ్కి కూడా ఎంతో సేవ చేశారు. విలేజ్కనే కాకుండా ఆయన మొత్తం సమితి దుబ్బాక సమితికి ఎంత సేవ చేయాలో అంత సేవ చేశారు. ఆయన సేవకు మనం ఏం చెప్పుకోలేము. అటువంటి నాయకులు లేనలేడు ఈ రోజులలో, ఒక్కరు కూడా లేరు అని నేను భావిస్తాను. కేవలం ప్రజల కోసమే జీవించేటటువంటి వాళ్ళంతా అట్లాంటి వాళ్ళు. చాలా గొప్ప పేరుంది మీ నాన్నకి సమితి ప్రెసిడెంట్గా. అమ్మగారు గృహిణియా? హౌస్ వైఫ్. దాని తర్వాత ఎక్కడ చదువుకున్నారు మరి తర్వాత? నేను తోర్నాలనే 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా తోర్నాలే. హై స్కూల్ అంటే యాక్చువల్గా మా దగ్గర 5వ తరగతి ఉండే మేము తిమ్మాపూర్ పోయేవాళ్ళు మాకంటే సీనియర్లు. మా నాన్న అప్పుడు హెడ్ మాస్టర్గా ఉండి సర్పంచ్గా ఉన్నప్పుడే హై స్కూల్ చేశాడు 1967లో. మీ నాన్న పీరియడ్లోనే హై స్కూల్ అయింది తోర్నాలు. చేశాడు. టీచర్స్ లేకపోతే ఆయనే పీరియడ్స్ తీసుకొని చెప్పేవాడు. అట్లా ఆయన హై స్కూల్ కావడానికి, ఇప్పుడు కొన్ని 100ల మంది ఉద్యోగస్తులు కావడానికి కారణం కూడా ఆ రకంగా ఉపయోగపడ్డారు. అప్పుడు గురువుల గురించి చెప్పండి. అప్పుడు మీకు గుర్తున్నారా గురువులు, మీకు చదువు చెప్పిన గురువులు? ఎంతోమంది ఉన్నారు కానీ నేను మర్చిపోలేనటువంటి గురువులు రాజమౌళి శర్మ అని ఒక తెలుగు పండితుడు ఉండేవాడు. చాలా అద్భుతమైన పద్యాలు చదివేవాడు, బాగా చెప్పేవాడు తెలుగు.
వారి కుమారుడే ఇప్పుడు దుబ్బాక ఎంపీడీఓ గారు ఇప్పుడు ప్రస్తుతం. తర్వాత హనుమంతరావు గారని ఆంధ్ర సార్ ఉండే ఒక ఆయన, ఆయన కూడా ఇంగ్లీష్ బాయప్పు. వాళ్ళిద్దరు మాత్రం నా జ్ఞాపకాలలో మిగిలిపోయారు. దాని తర్వాత బై చదువులు ఎక్కడ చదువుకున్నారు? తర్వాత సిద్దిపేట కాలేజీలో డిగ్రీ కాలేజీలో డిగ్రీ చేశాను, బీకామ్ చేశాను. ఇంటర్మీడియట్ నుంచి బీకామ్ వరకు సిద్దిపేట కాలేజీ. అచ్చా, ఉద్యోగంలో ఎప్పుడు చేరినారు? ఉద్యోగంలో యాక్చువల్గా నాకు ఉద్యోగం చేయాలని లేకుండే, సర్పంచ్ కావాలి, తర్వాత ఇంకేదో కావాలి ఇంకేదో కావాలని పెద్ద కోరికలే ఉండే. అచ్చా, రాజకీయ నేపథ్యం కాబట్టి నాన్నగారు రాజకీయం. మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు ఒకసారి ఏమన్నా అంటే, నాను ఇంగ్లీష్ గ్రామర్ అంతా బాగా చెప్తున్నావు కదా, ఒక మా దగ్గర ఒక పిల్లగాడు ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యాడు టెన్త్ రాములు అని, తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో రేంజర్ కూడా అయ్యాడు, ప్రస్తుతానికి లేడు అని ఆయనకి నేను ఇంగ్లీష్ గ్రామర్ చెప్పిన, వాడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు ఇంగ్లీష్లో. అప్పుడు చూసి మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు రాములు అని, మన కిష్టే సార్ తమ్ముడు, ఆయన ఉండి, సార్ మీరు అన్నాను టీచర్ అయితే బాగుంటుంది అంటే నాకు ఎందుకో ఇక సంతోషం అనిపించింది. పోయి ఎగ్జామ్ రాస్తే సెలెక్ట్ అయిపోయినా. ఇప్పుడు ఎన్ఎస్ఆర్ కాలేజీలో వచ్చింది, తర్వాత మాసాబ్ ట్యాంక్లో వచ్చింది, ఎన్ఎస్ఆర్ కాలేజీలో జాయిన్ అయినా. తర్వాత టీచర్ జాబ్లోకి 1982 సెప్టెంబర్ 29 నాడు రావడం జరిగింది. ఫస్ట్ అహ్మదీపూర్, గజ్వేల్ తాలూకా ఫస్ట్, అక్కడ 1.5 ఇయర్ ఉన్నా. తర్వాత గోవర్ధనగిరి వచ్చాను, ఇది దుబ్బాక మండల్. దుబ్బాక మండల్ గోవర్ధనగిరి నుంచి వరదరాజపల్లి, ఆ నుంచి గుడికందల, గుడికందల నుంచి నర్మట, నర్మట నుంచి రిటైర్ అయినారు. నర్మట నుంచి రిటైర్. ఈ పాఠశాలలో ఎక్కడ మీకు మరపురాని పాఠశాల గురించి చెప్పండి. నాకు అన్నీ మరపురానియే, ఎందుకంటే అది ఫస్ట్ స్కూల్ కాబట్టి అది బాగుంటుంది కదా, ఫస్ట్ స్కూల్ కాబట్టి మనకి ఆనందం అనిపిస్తుంది. తర్వాత సెకండ్ స్కూల్లో నేను అన్నీ బాగానే అనిపించినాయి, ఎందుకంటే నేను పిల్లల్లో నాకు అసలు మొత్తం పిల్లల్లో మునిగిపోయేవాడిని, పిల్లలు బడి అంతే, నాకు వేరే సంసారం గురించి ఆలోచించేవాడిని. ఒక పాఠశాలలో ఎరుకల వాడకట్లో ఒక పాఠశాల ఉండింది, ఆ పాఠశాల ఎరుకల భాష నేర్చుకుని మీరు పిల్లలకు చదువు చెప్పినారు, చాలామంది విద్యార్థుల సంఖ్య పెంచినారు అని చెప్పి తెలిసి, ఏ పాఠశాల అది? నేను ఫస్ట్ అహ్మదీపూర్ నుంచి ట్రాన్స్ఫర్ అయి వచ్చాను గోవర్ధనగిరి. గోవర్ధనగిరి వచ్చినప్పుడు 10 మంది పిల్లలే ఉన్నారు, ఆ 10 మంది పేర్లలో 4-5 వస్తున్నారు, ఒకనాడు ఒక్కరు కూడా లేరు. ఏం సార్ ఇట్లా అంటే, ఏమో ఇంత అనబట్ట మా ఇంకో టీచరు. అప్పుడు ఎట్లా వీళ్ళను ఏం చేయాలంటే, ఊర్లో పిల్లలు ఉన్నారు. అప్పుడు నేనేం చేశాను అంటే, నేను సైకిల్ మీద పోతుంటే అక్కడ ఒక చింత చెట్టు కింద బాగా మంది పిల్లలు ఉండేవాళ్ళు, నమస్తే సార్ అని మంచి ఇట్లా బీడీ గీడీ ముట్టించుకొని ఇట్లా తాక్కుంటూ నాతో టచ్ చేస్తారే, స్కూల్కు రారా అట్లా ఇట్లా, అదేం బీడీలు తాగుతారు, మంచి సిగరెట్ తాగాలి ఇంత పొడుగుదని ఆయనతో ఒక రూపాయి బిల్ ఇచ్చిన. అరే ఏం సార్, మీరు మంచి వాళ్ళు ఉన్నారు, కానీ మేము స్కూల్కి వస్తే తాగుతామా సార్ బీడీలు సిగరెట్లు తాగం, బయట ఉన్నాం కాబట్టి తాగుతున్నాం, మరి రారాదుండ్రా బడికి అంటే, బడికి వస్తే రోజుకి ఇట్లా ఇస్తావా సార్ అన్నారు. రోజు ప్రతిరోజు మీకు బిస్కెట్లు అంటే బిస్కెట్లు, పైసలంటే పైసలు, ఇవి కావాలంటే అవి ఇస్తారు రాను. అన్న నక్కరాజే అని ఒకడు, వాడు లీడర్, ఆయన వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత తెల్లారి మర్నాడు ఇంకిద్దరు ఇట్లా స్ట్రెంగ్త్ పెరుగుతున్నది. అయితే ఎదురుగా ఎరకలలో ఇండ్లు ఉండే వాళ్ళు ఒక 5 పిల్లల్ని తీసుకొచ్చిన, తీసుకొస్తే ఆ ఎరకల వాళ్ళకు భాష రాదు, భాష రాక ఈ పిల్లల వాళ్ళకు కొట్టేవాళ్ళు, అట్లా వాళ్ళు బంద్ అయిపోయారు. అరే అని చెప్పేసి మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులను మిలిచి వాళ్ళ భాష కొంచెం నేర్చుకున్నా, ఎక్కువ కాదు కదా, కొన్ని వస్తాయి కొన్ని వాక్యాలు, కొన్ని రాసో రాసో అంటే రాసుకో, సోరుండా అంటే తిన్నవా, అంతే చిన్నగా మన అవసరం పూర్తి, అంతే వాళ్ళ అవసరం పూర్తి మాట్లాడే వరకు వాళ్ళు చాలా నాతో కలిసి కూర్చుండేవాళ్ళు. వాళ్ళకి భయం పోయింది, వాళ్ళు చెప్పిన మీ తెలుగు వాళ్ళని వస్తే నాకు ఎప్పుడు రా చెప్తే వాళ్ళు సంతోషంగా వాళ్ళు ప్రతిరోజు బడికి వచ్చారు. ఇట్లా ఇట్లా 10 మంది ఉన్న పిల్లలు 122 మందికి వచ్చారు మొత్తం ఊర్లో. మూడేళ్ళ పిల్లగాడు కూడా మా స్కూల్ కాడికి పోతాని వాడు వచ్చేస్తారు. వాళ్ళు చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళను ఎదురుగా బల్లే ఎదురుగా వేరే ఆడుకోమని చెప్పుతుంటే చింత. ఏం మంత్రం వేశారు సార్ అంతమంది అట్లా రావడానికి?
నా మంత్రం ఏం లేదు సార్, ఒక్క దెబ్బ కొట్టకపోదు. వాళ్ళకి ఏది కావాలంటే అది ఇస్తుంటాయి, చాక్లెట్ అంటే చాక్లెట్లు, బిస్కెట్ అంటే బిస్కెట్లు. పిల్లల్ని చాలా ప్రేమగా చూసేవాళ్ళు కాబట్టి వాళ్ళు తల్లిదండ్రుల ప్రేమ కంటే నా దగ్గరనే ఎక్కువ ప్రేమ కనిపించే వాళ్ళకు. కాబట్టి మేము బడికి పోతామని ఏడుస్తున్నాం. అట్లా 122 మంది పిల్లలు వచ్చే వరకు నాకు అప్పుడు స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా ఒక అప్రిసియేషన్ లెటర్ వచ్చింది. ఎట్లా మీరు పిల్లలకి బాగా ఎట్లా మోల్డ్ చేసేది అంటే, ఇట్లా ఎట్లాగో పాఠశాలకు రప్పించినారు, వాళ్ళకి చదువు అయితే చెప్పేది జయపాలరావు గారి చదువు ప్రైమరీ పాఠశాలలో భిన్నంగా ఉంటుంది అంటారు. భిన్నంగా ఏం లేదు సార్, నేను నేచురల్గా చదువు చెప్తుంటి. నేచురల్గా అంటే ఇప్పుడు 4 గోడల మధ్యలో చదువు చెప్తే వానికి ఏమీ రాదు. ఫస్ట్ పిల్లాడు ఎట్లా అంటే, పిల్లగాళ్ళల్లో పిల్లగాడు అయిపోవాలి ఒక టీచర్ అంటూ. ఇప్పుడు నేను చెట్టు కింద పాఠం చెప్పినప్పుడు ఇప్పుడు మీదకి మేఘాలు పోతుంటాయి. మాకప్పుడు పాఠశాలల్లో ఈ రూమ్స్ కూడా లేవు కదా సార్. ఆ మీదకి వెళ్ళి ఈ మేఘాలు పోతున్నప్పుడు ఈ మేఘాలు ఎక్కడి నుంచి అడిపోతున్నాయి, నైరుతి నుంచి ఈశాన్యం, ఈశాన్యం నుంచి నైరుతి, ఇవి ఎట్లా పోతాయి ఏం కథ అనేది వాళ్ళకు ప్రాక్టికల్గా చెప్తూ ఉంటాయి దిక్కులు. తర్వాత ఇప్పుడు ఒక కొంగల బారు పోతుంటుంది, ఆ కొంగలు ఎట్లా పోతున్నాయి, వి షేప్లో ఎట్లా పోతున్నాయి, ఎందుకు పోతున్నాయి. ఫస్ట్ వాడు వానికి ఆలోచన రావాలి. వానికి రాకపోతే మనం ఒకటి చెప్పినామంటే ఒక్కటి కరెక్ట్గా చెప్తే వాడు మిగతా అర్థం చేసుకుంటాం. ఇట్లా వానికి నేచురల్గా కొంగ అంటే ముందటి కొంగ ఒక్కటే కొంగ ముందు పోతుంది, వెనకాల కొంగలు పోతుంటాయి. సీనియర్ సీనియర్ కాబట్టి వి షేప్లో పోతుంటాయి అవి, అప్పుడప్పుడు ఇసుకపోయినా కానీ మళ్ళీ అట్లా పోతుంటాయి. అట్లా వాళ్ళకు నేచురల్గా చెప్పుతుంటాయి. తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఎక్స్కర్షన్ తీసుకుపోతుంటాయి, బయట అన్నీ చూపిస్తుంటాయి, వాటి గురించి చెప్తుంటాయి. వాళ్ళు పిల్లలు వాళ్ళకి చెప్పడం కంటే వాళ్ళే నాకు ఎక్కువ చెప్తారు సార్. వాళ్ళకి అనుభవం చాలా ఉంటుంది పిల్లలకి. వాళ్ళకి ఏం లేదు, ఒక దాని గురించి ఇప్పుడు ఒక నది ఉన్నది అనుకుంటుంది, గోదావరి నది ఉంది. గోదావరి నది గురించి, దాని పరివాహక ప్రాంతము, దాని ఉపనదులు, వాటన్నిటి గురించి ఒకటి కరెక్ట్గా వాళ్ళ మెదట్లో నాటితే మిగతా నదులు అన్నిటి గురించి వాళ్ళు సొంతంగా చెప్పగలుగుతారు. అది ఇప్పటి పద్ధతి కూడా అట్లే వచ్చింది. ఇప్పటి పుస్తకాలు చాలా బాగున్నాయి, నేను అప్పుడే ఇట్లా చెప్తుంటే. తర్వాత ఈ ఆ స్కూల్లో ఉన్నప్పుడు మా 2వ తరగతి వాళ్ళు 20 ఎక్కాలు చదువు సార్. 2వ తరగతి పిల్లలు 20 ఎక్కాల వరకు ఇప్పుడు అంటే గుడికందల పాఠశాలలో ఉన్నప్పుడు ప్రైమరీ స్కూల్లో ఎం నారాయణ సార్, అప్పుడు ఎంఏవో ఉండగా వారు వచ్చారు. వారు వచ్చినప్పుడు 2వ తరగతిలో నేనున్నా వచ్చాడు. 2వ తరగతి పిల్లలు 20 ఎక్కాలు చదువుతారు అంటే నేను నమ్మలేకపోయాను. 19 ఎక్కం కింది మీద చదవమన్నాడు. 19 ఎక్కం కింది మీద చదవమంటే ఒక పిల్లవాడు బాగా చదివాడు, తప్పు లేకుండా చదివితే మీరు రెడ్డీస్ అన్నాడు. మీరు రెడ్డీస్ కాదు సార్, ఎస్సీలం అన్నాడు. మీ నాన్నగారు ఏమైనా ఉద్యోగం చేస్తారా అంటే, మా నాన్నగారు ఏ ఉద్యోగం చేయరండి, మాకు ఒక ఎకరం జాగా ఉంది, మా నాన్నగారు కూలీ, మా అమ్మగారు కూడా కూలీ అని చెప్పేస్తే సార్ చాలా సంతోషపడ్డాడు. సార్ మేము ఏదంటే రాయగలుగుతాం సార్ అన్నారు. అంటే 2వ తరగతి ఎండింగ్లో, 2వ తరగతి ఫస్ట్లో రాదు, నేను 1వ తరగతిలో చాలా ఫ్రీ ఇచ్చి పెడతా, వాళ్ళ గురించి చదువు మీద వాళ్ళ మీద ఏది రుద్దా, 2వ తరగతిలోనే కరెక్ట్ శ్రద్ధ తీసుకుంటా, 2వ తరగతి ఎండింగ్ వరకు, 7వ పరీక్ష వరకు వాళ్ళు ఆ లెవెల్లో ఉంటారు. వాళ్ళు ఏదంటే అది సారు ఆ ద్విత్వాలు ఉంటాయి కదా, అటువంటివి కూడా చెప్తే వాళ్ళు అన్నీ కరెక్ట్గా రాసినారు. మేము ఏదంటే చదువుతాం సార్, మీరు ఏ పుస్తకం అని ఇవ్వండి అంటే ఎన్ని రాష్ట్రాలు మీరు తప్పకుండా చదువుతారా అని సార్ చాలా సంతోషపడ్డాడు. అది నా జీవితంలో మరపురాని. ఎట్లా నేర్పేది మీరు పిల్లి రాయడానికి, లావత్తు తర్వాత దీర్ఘం ఇవ్వడానికి, రకరకాల ఆలోచనతో పిల్లలు చాలా సంతోషంగా రాసేది. అయితే ఇక్కడ మా ఒక టీచర్ను యాడ్ చేసుకోవాలి సార్, లక్ష్మీకాంతారావు సార్ అని అహ్మదీపూర్. ఫస్ట్ నేను అపాయింట్మెంట్ అయినప్పుడు వారు 1వ తరగతిలో ఎట్లా సౌ చెప్తాడు అని చెప్పేసి నేను సారెంబడి పోతే 50-60 మంది పిల్లలందరూ వాళ్ళల్లో కలిసిపోయాడు, పిల్లల్లో పిల్లల్లాగా. తర్వాత వాళ్ళకి ఎట్లా పెట్టిస్తున్నాడు, ఎట్లా చెప్తున్నాడు అనేది నేను ఆయన అబ్జర్వ్ చేసి బాగా నాకు మొదటి గురువు ఆయన్నే అనుకోవాలని చెప్పుకోవచ్చు. నేను ఎన్ని బీఈడీలు చేసినా ఆయనను చూస్తే నాకు అనుభవం వచ్చింది. తర్వాత కిష్టేశ్వర్ అని ఇక్కడ మా తోరణాల మా మిత్ర మండలిలో సభ్యుడు, ఆయన కూడా బాగా చమత్కారంగా మాట్లాడతాడు. వారు చెప్పినప్పుడు ఇప్పుడు కాకి ఉందనుకోండి,
ఆ కాకిని కాని తీర్గం తీసు. తీసినప్పుడు నేను గంత తీర్గం తీస్తారా అంటే వానికి జ్ఞాపకం ఉండాలంటే అట్లే తీయాలి అను. తర్వాత తర్వాత అంత తీర్గం తీయాల్సిన అవసరం లేదు. అది నాకు కరెక్ట్ అనిపించింది. అరే కరెక్ట్ పిల్లి పి లి పిల్లి అన్నప్పుడు లి అన్నప్పుడు పిల్లి అన్నప్పుడు ఇట్లా రాస్తుంటాయి. ఇట్లా పిల్లలకు పిలి అనే మొట్టం రాస్తుంటే వాడికి అనిపిస్తుంది పిలి సారు అన్నాడు. తర్వాత పిల్లి అన్నప్పుడు కిందల వత్తు పెట్టిండు అనేది ఒకటి అనిపించినప్పుడు ఈ ఒక్కదాన్ని అర్థం చేసుకుంటే మిగతా అన్నీ వస్తాయి. ఇప్పుడు మా పెద్ద కూతురు కూడా శ్రీలత మేడం. అచ్చా ఇద్దరు పిల్లలు మీకు? ఇద్దరు అమ్మాయిలు. ఒక అమ్మాయి స్కూల్ టీచర్ ఇక్కడ చిన్నకోడు రై స్కూల్లో శ్రీలత. ఆయన కూడా బస్వాపూర్లో మా నాన్నగారు టీచరే, నేను టీచరే, మా అమ్మాయి కూడా టీచరే. అదైతే వారం రోజులలో చదువు నేర్చుకున్నది. రెండే రోజులలో రౌతి వరకు అంటే 56 అక్షరాలు 2 రోజులలో నేర్చింది. నాకే భయమైంది ఇంత స్పీడ్గా ఎట్లా చదవస్తుంది అని. తర్వాత 1వ తరగతి ఆ పుస్తకము 4-5 రోజులలో నేర్చింది. ఇంతేనా చదువు అంటుంది. ఇక నేనేం చెప్పాలి? ఫస్ట్ ఆడుకో, చదువు అవసరం లేదు నీకు, ఫస్ట్ ఆడుకోమని చెప్తుంటే. ఎక్స్ట్రాఆర్డినరీ పిల్లలు కూడా ఉంటారు. ఈవెన్ మా స్కూల్లో కూడా ఇంకా పాఠం సార్ ఎప్పుడు చెప్తాడు అన్నట్టే ఉందరు. పాఠం ఎప్పుడు అయిపోవు, మాట్లాడుతున్నట్టుగానే పాఠం అయిపోవు. అయితే పాఠంతో పాటుగా మనం విద్యార్థులు సమాజంలో ఎట్లా ఉండాలి, తల్లిదండ్రులతో ఎట్లా ఉండాలి అనేది బాగా నేర్పుతుంటాయండి. ఏ చెప్పినా వాళ్ళకు పాఠం చెప్పినట్టుగా ఉండదు. నువ్వు ఇప్పుడు మీరు నేను మాట్లాడుకుంటున్నాం కదా సార్, ఈ టైప్లో ఉండాలి తప్ప చదువు వాళ్ళ మీద ఏదో రుద్దినట్టు ఇన్ని రాసుకరావాలా. నేను ఎప్పుడు కూడా ఎక్కువ హోంవర్క్ ఇవ్వకపోతుంటాయి. పిల్లలు చాలా ఫ్రీగా ఉండాలి. తర్వాత మా హెడ్ మాస్టర్ కూడా చెప్తుంటాయి హైస్కూల్లో, సార్ మీరు ఆ పుల్లూరు బండ జాతర కానీ ఏదైనా జాతరలో వచ్చినప్పుడు కంపల్సరీ సెలవు ఇవ్వాలి అని చెప్తుంటాయి. ఎందుకంటే మన సంస్కృతి అనేది అక్కడే కనిపిస్తుంది. తెలియదు, అటు వెళ్తే కనిపిస్తుంది. వివిధ రకాలైనటువంటి వ్యక్తులు కనిపిస్తారు, వాళ్ళ వేషభాషలు. తర్వాత మన సంస్కృతి అంటే ఎట్లా ఉంటుంది ఏం కథ అనేది కంపల్సరీ నేను ఒక 3-4 సార్లన్నా నేను ఈ వాటికి జాతరలకు చదువు 2 రకాలు. ఒకటి బ్రతకడం నేర్పేది, రెండవది బ్రతకంటే ఇంటితో నేర్పేది. కాబట్టి బ్రతకంటే ఇంటితో కూడా నేర్పినటువంటి చదువులు వాళ్ళ జీవితాంతం ఉపయోగపడతాయని అలా చదువు చెప్పారు మీరు. మీరు యూత్గా ఉన్నప్పుడు యూత్ లీడర్గా కూడా ఉన్నారు, మీ ఊర్లో చాలా కార్యక్రమాలు చేసినారని చెప్పి చెప్తారు, దాని గురించి ఒకసారి చెప్పండి. నేను యూత్ క్లబ్ అప్పుడు విజేత యూత్ క్లబ్ అని ఉండే మాది, నేను సెక్రటరీగా పనిచేశాను. అప్పుడు మా ఫ్రెండ్స్ అప్పుడు వెంకటరెడ్డి అని, తర్వాత కిష్టయ్య సారు, ఎం నారాయణ సారు, వీళ్ళు ఇట్లా మన కేవై గిరి గారు, ఇట్లా ఇంతమంది ఉందాం, చాలామంది ఉందాం. తర్వాత ఒక 3 గుళ్ళు కూడా కట్టించాం. అంటే కలిసి అందరం కలిసి అందరి సహకారంతో, గ్రామస్తుల సహకారంతో. తర్వాత అన్ని ఊర్లకు క్రికెట్ అది ఇది ఆడడానికి, వేరే వేరే ఆటలు ఆడడానికి కూడా చాలా ఊర్లు తిరిగేవాళ్ళం. తర్వాత ఒక దేవాలయం ఉంటే దానికి ఒక 4-5 రూములు కూడా కట్టించాం, ఏది ఎవరన్నా వస్తే ఉండడానికి. రామారావు గారి దాతృత్వం ఇంతింత చెప్పరానంతగా ఉంటుందని చెప్పి చెప్తారు. మీరు చాలా 10 ఎకరాల వరకు కూడా భూమి మీరు దానం కూడా చేశారని చెప్పి చెప్తారు, ఎలా సాధ్యమైంది? మాకు ఉండే అప్పుడు ఒక 40 ఎకరాలు ఉండే. 40 ఎకరాలు ఉన్నప్పుడు నేను సిద్దిపేటకి షిఫ్ట్ కావాలని అనుకున్న దశలో అంతా మా దగ్గర పనిచేసిన వాళ్ళు దొరాయిగా మీ ఏదైనా మీ గుర్తుగా ఏదన్నా మాకు ఏదైనా ఇచ్చిపోండి అంటే సరే దున్నేవాడితే భూమి అని చెప్పేసి ఫ్రీగా ఇచ్చాను. ఒక 10 ఎకరాలు ఫ్రీగా ఇచ్చాను. మిగతాది కూడా నామినల్ రేట్స్ మీద ఇచ్చాను. వాళ్ళొక 3-4 ఏళ్ళ దాకా కూడా కట్టారు పైసలు. ఏమని లేదు వాళ్ళే. కారు చీకటి కమ్మినప్పుడు కాంతి నీవై కదలరా, తోటి వారల కష్ట సుఖముల తోడు నీవై కదలరా, తోడు నీవై కదలరా అని ఈ వాక్యాలకు నిదర్శనం. మీరు నిజంగా చాలా సంతోషం. పాఠశాలలో పనిచేస్తున్న ప్రతి విద్యార్థికి కూడా మీరు ప్రతి ఏటా టూర్ తీసుకువెళ్ళారు. ఆ టూర్ ఎవరు ఏ పాఠశాలలో తీసుకున్నంత జయపారావు గారు ఆ పాఠశాలలో ఉన్నారంటే చాలామందికి టూర్ తీసుకుని వెళ్ళేది వాళ్ళు. నా 3-4 బస్సులలో పిల్లలు వచ్చేది, ఆ పైసలన్నీ మీరే కట్టుకునేది అంటారు. అయితే నాకు టూర్లు అంటే బాగా ఇష్టం.
ఈ నాలుగు గోడల మధ్యలోనే ఏదో మనం పాఠాలు చెప్తే వాళ్ళకు ఏమీ రాదు. ఎక్కువ సాధ్యమైనంత వరకు సమాజాన్ని గమనిస్తూ ఉండాలి పిల్లలు, తర్వాత ప్రకృతిలో ఉండాలి అని చెప్పేసి పిల్లల్ని బయటకు తీసుకుపోవాలంటే ఫస్ట్ ఇక్కడ నర్మట పోయినప్పుడు ఎప్పుడైనా పోయినారా ఎక్స్కర్షన్ అంటే మేము ఎప్పుడు ఎక్స్కర్షన్ పోలేస్తారన్నారు. సరే ఈసారి హైదరాబాద్ పోదామని మూడు బస్సులు పెట్టారు. మూడు ఆర్టీసీ బస్సులు పెడితే అక్కడి నుంచి ఫోన్ వచ్చింది, సార్ బస్సుకు ఏలాడబడ్డారు సార్, ఒక్కొక్క బస్సులో 89 మంది ఉన్నారు, ఎట్లా సార్ అంటే మళ్ళీ స్పాట్లో బస్సు దొరకదు కాబట్టి ఒక డీసీఎం పంపించాను. నాలుగు బస్సులలో మా స్టాఫ్ ఉన్నది 6. మా హెడ్ మాస్టరు రామరెడ్డి సారు, ఏమయ్యా ఏంది ఇది, నువ్వు రైలు కూడా పెట్టేటట్టే ఉన్నావు, పిల్లలు పోతా అంటే ఎట్లా ఇది ఎట్లా సాధ్యమవుతుంది అని అంటే సరే మరోసారి నెక్స్ట్ 2 బస్సులు పెడదాం తీసారన్న, ఇంకో ఇద్దరు ప్రైవేట్ టీచర్లు కూడా తీసుకొని హైదరాబాద్ మొత్తం చూపించుకొని వచ్చాను. అలా ప్రతి ఏటా పిల్లలు తీసుకుని వెళ్ళేది, పిల్లలు పైసలు లేకపోతే మీరే పైసలు పెట్టి తీసుకుని వెళ్ళేది. ఎందుకంటే పిల్లలు అందరు ఉన్న వాళ్ళు ఉండరు కదా సార్, ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నారు పెళ్ళిళ్ళు చేస్తే పల్లెటూళ్ళల్లో చాలామంది ఇక ఎందు తర్వాత చాలామంది పెళ్ళిళ్ళు కూడా చేశారు. తోర్నాల మిత్రమండలిని మిత్ర పెట్టి చాలామంది పేదవాళ్లకు పెళ్ళిళ్ళు కూడా చేశారంటారు. ఈ పెళ్ళిళ్ళంటే మిత్రమండలి సార్, ఫలానా వాళ్ళు పేదవాళ్ళు ఉన్నారు సార్, మనందరం తలా ఇంత వేసుకుంటే మనం ఈ పెళ్ళికి నిలబడవచ్చు అని మా ఫ్రెండ్స్ చేసినప్పుడు సహకరించి నిజంగానే 4-5 పెళ్ళిళ్ళు చేయడం జరిగింది. ఎట్లా ఫీల్ అవుతారు, ఎట్లా ఫీల్ అవుతారు మీరు ఇవన్నీ కార్యక్రమాలు చేస్తుంటే, మీకు ఏమనిపిస్తుంది? సంతోషం అనిపిస్తుంది, సంతోషం కోసం చేయడమే ఇవి. చాలామంది అంటారు ఏమొస్తుంది వీళ్ళకు, ఏమొస్తుంది అంటే సంతోషం వస్తుంది. ఇప్పుడు ఇప్పటికీ మనం ఇంత ఆరోగ్యంగా ఇంత ఆనందంగా ఉన్నామంటే కేవలం అట్లా చేసాం కాబట్టి ఇట్లా ఉన్నాం. అవన్నీ వల్ల వేసుకుంటేనే మన ఆనందం వస్తుంది. ఏది ఏముంటుంది సార్, భగవంతునిగా గుర్తించుకుంటారు ఇప్పుడు వాళ్ళు పిల్లలు కానీ పెళ్లి చేసిన వాళ్ళు కానీ, ఇవాళ ఒక ఎకరాల భూమి పంచిన వాళ్ళు కూడా పరుల దుర్గతిగ నీ గుండె కరగివ్వగచ్చు సదయ హృదయుల వీక్షణాంచలములందు పుట్టుచుండును కన్నీటి బొట్టులే ఏడి భగవంతుడని సంశయింతువేలా, ఏడి భగవంతుడని సంశయింతువేలా అని ఎదుటి వాళ్ళ దుఃఖాన్ని మీరు చూసి ఊరుకోలేరు. కవి కనపర్తి గారికి బాగా చేయూతనిచ్చారు, కనపర్తి గారి పుస్తకాలు రచించారు, రప్పించారు, జాతీయ సాహిత్య పరిషత్లో కూడా మీకు బాధ్యత ఉండింది. అప్పుడు నదీ సుందరి అనే పుస్తకాన్ని రాచేయడానికి కనపర్తి గారిని చాలా నదులు తిప్పుకొని వచ్చారంటారు, దాని గురించి ఒకసారి ప్రేక్షకులకు చెప్పండి. జాతీయ సాహిత్య పరిషత్లో నేను సెక్రటరీగా పనిచేశాను. అప్పుడు హరినాథ శర్మ సారు ప్రెసిడెంట్గా ఉండరు, మేమిద్దరం కలిసి ఎన్నో ప్రోగ్రాంలు అది చేసినాం. వారానికి ఒక ప్రోగ్రాం, ఇప్పుడు తెలుగు మహాకావ్యాల మీద, సంస్కృత మహాకావ్యాల మీద, ఇట్లా కొన్ని ముఖ్యమైన పుస్తకాల మీద పెద్ద పెద్ద కవులను వాళ్ళని రప్పించి ఉపన్యాసాలు గట్టా ఇప్పించేవాళ్ళం. బోయి భీమన గారు అట్లా చాలా ప్రోగ్రాంలు చేశాం. ఇక్కడ మహా వీళ్ళు పండితులు ఉంటారు కదా, అష్టావధానులు శతావధానులు, వాళ్ళు గట వాళ్ళని కూడా పిలిచి మంచి మంచి పుస్తకాల మీద ఉపన్యాసాలు ఇప్పించాం. ఇక అప్పుడు శాతనైంది సార్, అన్నీ చేసాం. ఇక ఇప్పుడు కనపర్తి రామచంద్రాచార్య గురించి, కనపర్తి రామచంద్రాచార్య గారు మంచి వచన కవి, వచన కవిత ప్రవీణ బిరుదాంకితులు, మంచి గొప్ప కవి. ఆయన ఒకసారి ఒక పుస్తకం తీస్తూ హైదరాబాద్లో ధర చూస్తున్నాడు, కింద పెడుతున్నాడు, ధర చూస్తున్నాడు, కింద పెడుతున్నాడు. ఏం సార్ అట్లా వస్తున్నారు అంటే, ఇంత రేట్ నేను పెట్టి కొనలేను అంటే, నీ జీవితంలో కావలసిన పుస్తకాలు నేను కొనిస్తాను, నీ ఇష్టమునని తీసుకో అని అట్లా ఆయనకు కొన్ని 100 పుస్తకాలు కొనిచ్చాను. తర్వాత ఆయనతో పాటుగా నేను కూడా కొన్నాను. చివరి దశలో కనపర్తి గారి పుస్తకాలు, నా పుస్తకాలు అన్నీ కాలేజీలో లైబ్రరీకి ఇచ్చాం. శుభోదయ విద్యాలయం కూడా ఇచ్చినారు, మీరు మీరు కూడా ఇప్పించినారు. ఇవన్నీ తీసుకుపోయి మళ్ళీ కాలేజీలో ఇవ్వడం, లైబ్రరీకి ఇవ్వడం జరిగింది. చాలా మంచి పుస్తకాలు, ఇప్పుడు అవి అవుట్ ఆఫ్ ప్రింట్ కూడా ఉన్నాయి కొన్ని. నదీ సుందరి అనే పుస్తకాన్ని రచించడానికి మీరు అన్ని నదులు తిప్పారు కనపర్తి గారికి. కనపర్తి గారిని ఆల్మోస్ట్ చాలా స్టేట్లు తింపాను. కృష్ణానది మీద రాస్తా అంటే ఆయనకు అక్కడికి కూడా పోయినాం. తర్వాత వచ్చిన తర్వాత ఆయన నదీ సుందరి అని కృష్ణానది మీద ఒక మంచి పుస్తకం రాశాడు, దాన్ని మేమే ప్రింట్ చేయించాం. తర్వాత ఇక్కడ శుభోదయ హై స్కూల్లో దాన్ని ఆవిష్కరించడం జరిగింది, ఘనంగా జరిగింది, చాలా సంతోషం అనిపిస్తుంది. దానికి మా
కేవై గిరి గారు మంచి మంచి ఫోటోలు కూడా తీశారు, అందులో ప్రింట్ చేశాం. చాలా మంచిగా వచ్చింది పుస్తకం అది. ఇప్పుడు సమాజంలో ఉండేటటువంటి టీచర్లకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? వాళ్ళకి ఎట్లా ఉంది అంటే, పిల్లలందరూ మన పిల్లలుగానే భావించాలి. ఇప్పుడు మనం ఈ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాం అంటే, మనకు ప్రభుత్వం ఇంత ఈ స్థితిలో ఉంచింది అంటే మన నుంచి ఏదో ఆశిస్తుంది. ఏంది అంటే, ఇప్పుడున్నటువంటి ఈ గ్రామీణ పిల్లల్ని మనం మన సొంత పిల్లల్లాగా భావించుకొని ఎక్స్కర్షన్ తీసుకుపోవడం కానీ, లేకపోతే మంచి చదువు, ప్రకృతిలో మమేకమై చదువు చెప్పాలి. తర్వాత చిన్నప్పుడు మనం ఒక ఉపాధ్యాయుడు ఏ చెప్పినా కానీ వాళ్ళ మనసులో నాటకపోతుంది. కాబట్టి విద్యార్థి సమాజంలో ఎట్లా ఉండాలి, వాళ్ళ తల్లిదండ్రులను ఎట్లా చూసుకోవాలి, సమాజంలో ఎట్లా మెదలాలి అనేది నేర్చుకోవాలంటే, విద్యార్థి ఒక టీచర్ చెప్తే అది కరెక్ట్ మైండ్లో ఉంటుంది. నువ్వు తల్లిదండ్రులు చెప్పినా వినరు, కానీ చిన్నప్పుడు సార్ చెప్పిందే కరెక్ట్ అనుకుంటారు పిల్లలు. కాబట్టి మన పిల్లలకి మనం తప్పకుండా మంచి చదువు చెప్పాలి, చాలా పుస్తకాలు చదవాలి. అసలు టీచర్ అనేవాడు ఏదో అక్కడ కరిక్యులంలో ఉన్న అదే పుస్తకం చదివేసి అదేదో మొక్కుబడిగా కాకుండా, మన ఇంట్లో మనం ఎక్కడ మనకు మంచి పుస్తకాలు కనిపిస్తే అది తీసుకోవాలి, చదువుకోవాలి, మన నాలెడ్జ్ పెంచుకోవాలి. పిల్లలకు అనేకమైన క్రొత్త విషయాలు చెప్తే పిల్లలు ఆలోచించేలాగా చేయాలి తప్ప మన మీద ప్రయత్నం ఇంజనీర్ అవుతారని కాదు. పిల్లలు ఒక విషయం గురించి ఆలోచించాలి. మా పిల్లలు యాక్చువల్గా ఎక్కడ అంటే, ఇక్కడ నర్మెట్లో 6వ తరగతిలో ఏమన్నారంటే, సార్ మనకు మంచి బ్యాచ్ వచ్చి ఐఐటి బ్యాచ్ వచ్చింది సార్, ఇవన్నీ వాళ్ళు కూడా రావుకుంటారు. నేను అన్నట్లు ఎందుకు నవ్వుతారు సార్, ప్రయత్నం చేద్దాం అని వాళ్ళకి మా సార్లు తెలియకుండానే, అరే మనము సార్లను ఆశ్చర్యచకితులను చేయాలి, నేను చెప్పినట్టు చేయరిగంతే అంటే సరే సార్ అన్నారు. మనం కుక్క మీద వ్యాసం రాయాలరా అంటే, కుక్క అంటే సార్ కుక్క తెలుసు కానీ వ్యాసం అంటే ఏందో మాకు తెలియదు అన్నారు. ఏం లేదురా, కుక్క గురించి నీకేం తెలుసు, అది రాయాలి, కాగితం మీద రాయాలి. ఓడంటాడు కుక్క దొరుకుతా సార్ కుక్క మీద ఎట్లా రాస్తారు అంటే, కుక్క కాదురా, కుక్క గురించి మీ చూచిరాతలనే రాయండి, మీకు వేరే పుస్తకం కూడా కొనుక్కోకండి. ఏముంటుంది సార్, కుక్క తోక వంకర అనేవాళ్ళనమాట. కుక్కకి 4 కాళ్ళు ఉంటాయి, ఒక తోక ఉంటుంది సార్ అనేవాళ్ళు. గవ్వే రాసుకున్నారు అంటే రాసుకొచ్చారు అన్నీ తప్పులు. కుక్కతో ఒక వంకర అనేదానికి కకతో ఒక వకర అని రాసుకొచ్చింది ఒక అమ్మాయి. నేను చూసిన కుక్కతో ఒక వంకర అని చదివితే నేను ఇంత కరెక్ట్ రాసినా అనేది ఆశ్చర్యంగా చూస్తున్నది పిల్ల. చూసినాక అందరి ఆమె, అరే నాకు కూడా కొంత చదవచ్చు అనేది కొంత కాన్ఫిడెన్స్ వచ్చింది అమ్మాయికి. తర్వాత తెల్లారి ఏం చేశానంటే, అక్కడ ఒక కాగుంతం ఒకటే పెట్టేసినాం, కాకు తిరిగిస్తే కాకుడిస్తే కి అని. ఏంటో ఒకటో రెండో తప్పులు పోయినా ఎక్కువేం పోలేదని వాళ్ళని అడ్జస్ట్ చేస్తే తెల్లారి నుంచి తగ్గినాయి. ఎందుకంటే వాళ్ళు 6వ తరగతిలో ఉన్నారు కాబట్టి ఈ కాకాల గుంతం ఒక్క రోజులు నేర్చుకున్నారు 2 రోజులలో. అట్లా వాళ్ళకు వ్యాసావళి పుస్తకాలు కూడా కొనిచ్చిన ఫ్రీగా. తర్వాత మా హెడ్ మాస్టరు 26 జనవరికి ఎవరు ఉపన్యాసం ఇస్తారు అంటే, 6వ తరగతిలో అందరు చేతుల్లో పట్టారు, మీ ఐఐటి బ్యాచ్ సారే నేను అన్నారు వాళ్ళు. తర్వాత ఉపన్యాసం ఏమంటే, ఒక అమ్మాయి పోయి ఇచ్చింది, మేమందరం ఇస్తాం సార్ అన్నట్టు. ఏమి ఇస్తారా అంటే, పండుగ అంటే పండుగ మీద ఇస్తాం సార్, 26 జనవరి మీద ఇస్తాం, తర్వాత మా బడి మీద ఇస్తాం, గ్రామం గురించి ఇస్తాం, ఏదంటే ఉపన్యాసం ఇస్తాం సార్ అన్నమాట. అప్పటి వరకు ఏ టీచర్లకు తెలియదు, హెడ్ మాస్టర్ కూడా తెలియదు, అలా తెలియదు వీళ్ళు ఇంత హుషారైనట్టు. అప్పుడు మా సార్లు చూసారు, చూసినాక క్లాసులో పట్టుకపోయినా, అన్ని మ్యాప్స్ ఉన్నాయి అక్కడ. మ్యాప్స్లో కొన్ని క్వశ్చన్స్ అడగమని చెప్పిన వాళ్ళకు, ప్రపంచంలో పొడవైన నది ఏది, తర్వాత కొన్ని జీకే క్వశ్చన్స్ ఏది దానికి సంబంధించినవి, ప్రపంచంలో పెద్ద దేశం ఏది, అమెరికా రాజధాని ఏది, అవి ఇవన్నీ అడిగితే 6వ తరగతి వాళ్ళు చెప్తుంటే మా సార్లు నోరు తెరిచారు. నోరు తెరిచిన తర్వాత అట్లా నద్దు సార్, ఎప్పుడు మనం ఒక పిల్లల్ని మనం హేళనగా మాట్లాడద్దు, మీ ఐఐటి బ్యాచ్ అన్న బ్యాచే ఇది. ఇప్పటికి నా లైఫ్లో ఎక్కువ 10th ఎక్కువ మార్కులు సంపాదించిన బ్యాచ్ ఏది అంటే వాళ్ళే. ఇప్పటికీ ఫౌండేషన్ అట్లా చేసింది. చెప్పే తీరు పిల్లలకు చెప్దామనే తపన ఒకవేళ ఉంటే ఈ విధంగా కొత్త టైప్లో చెప్పి ఆ బిడ్డలను బాగా ఉపయోగించారు, చాలా సంతోషం. మీ రిటైర్మెంట్ ఫంక్షన్ ఎట్లా జరిగింది, బాగా ఘనంగా జరిగింది అంటారు.
గుర్తుండిపోయేలాగా. రిటైర్మెంట్ ఫంక్షన్ అంటే ఈ పాత స్టూడెంట్స్ కూడా ఉంటారు కదా సార్, వాళ్ళకు చాలా ప్రేమ. నేనంటే అందరు చాలామంది వచ్చారు, హరీష్ రావు గారు కూడా వచ్చారు, అప్పుడు ఎమ్మెల్యే ఉండేవారు. తర్వాత మన మన డిఓ గారు కూడా, రమేష్ గారు సంగారెడ్డి నుంచి కూడా వచ్చారు, ఆర్జేడీగా ఉన్నారు ప్రస్తుతం. వారు కూడా రావడం చాలా సంతోషం అనిపించింది. చాలా మా ఉపాధ్యాయులు కూడా చాలా కష్టపడి మంచి ప్రోగ్రామ్స్ సెట్ చేశారు, మంచి డ్యాన్సులు అవి ఇవి చేశాయి చేశారు. బాగుంది, బాగా నడిచింది ప్రోగ్రామ్. గుర్తుండిపోయేలాగా ఉంది, గుర్తుండిపోయేలాగా ఉంది. ఉదయే సవితా రక్త రక్తశ్చ అస్తమయ తథా సంపత్తౌ చ విపత్తౌ చ మహతాం ఏకరూపతః. ఉదయించేటటువంటి సూర్యుని మీరు చూడండి ఎర్రగా ఎట్లా ఉంటాడో, అస్తమించే సమయంలో కూడా ఎర్రగా అట్లాగే అనిపిస్తారు. జయపర్లో కూడా వారు కూడా ఉద్యోగంలో చేరినప్పుడు ఏ విధంగా ఉన్నారో, ఉద్యోగంలో రిటైర్మెంట్ నాడు కూడా అట్లాగే ఉన్నారు, ఇప్పటివరకు కూడా అట్లాగే ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. ఆ విద్యార్థులకు తీర్చిదిద్దినటువంటి తీరు, ఆయన చేసినటువంటి సేవ, ఆయన చేసినటువంటి విద్యార్థులకు పెట్టినటువంటి ఖర్చులు, ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడుపుతున్నారు. చాలా సంతోషం ఇలాంటి కార్యక్రమంలో పాల్గొని మమ్మల్ని అందరినీ ఆనందింపజేసి ఎస్ఎస్సి జీవన చిత్రానికి మీ అమూల్యమైనటువంటి సమయాన్ని ఇచ్చేసి మంచి విషయాలు చెప్పినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎస్ఎస్సి ఛానల్ తరఫున మీకు ప్రత్యేక అభినందనలు. మరో ముఖ్యమైనటువంటి వ్యక్తితో మరో జీవన చిత్రం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.